దానికి ఏదో ఫోటోలు తీయాలి కదా ప్రతి అదే మూడో నాలుగు పెట్టుకోవాలి లేదా నీకు వచ్చే 180కి ఏమొస్తుంది ఏమీ రాదు ఫ్లోరింగ్ కూడా రాదు చక్కగా ఇప్పుడున్న ఖర్చులకి అంతే కదా నీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ తగ్గించు తగ్గించాడు చూడు మళ్ళా అది అంతే కదా యాడుండేది నువ్వు ఇప్పుడు బొమ్మకాడ అందుకని 10 బొమ్మలు ఉన్నాయా ఏమంత పక్కగా ఉన్నావు ఏమైంది నీకు ఏ అక్క పూ పెట్టట్లేదు చక్కగా ఏమ్మా బాగున్నామ్మా ఏరా దెబ్బ తగ్గిస్తున్నావు ఏం చేస్తావు నువ్వు పని దారికి పోతావు ఎప్పుడు దాన్ని తిప్పేదానికి దానికి పవర్ చేరుగుందా లేదా అయితే ఒక నో ప్రాబ్లం ఏమో ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అందరూ చేస్తాను లేదా బాగా బాగానా పిల్లల్లో ఏం చేస్తున్నారు మళ్ళా పిల్లల్లో ఏం చేస్తున్నారు ఏదో నేర్చుకో వద్దా ఆడుకోవడానికి టైం సరిపోదా ఏమ్మా బాగున్నారంతా ఉన్నారందరూ ఏదో అంగడి పెట్టినావు లోపల ఏమేం పెట్టినావు ఇక్కడ ఏదో చీరలు చీరలు కాదు దొరికినటువంటి పెట్టినట్టున్నావే ఏదో జరుగుతుంది ఎన్నున్నాయి ఇట్లాంటివి ఎన్నున్నాయి ఇట్లాంటివి కాలాడుందాయా కాళ్ళే అంతా మమ్మల్ని కాళ్ళే అంతా బాగా అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయా నాలుగు రకాల ఆదాయం ఉన్నా మాకు పెట్టించాడు రూల్ ఎవరన్నా ఎక్కడికి పోయినారంటే చూడండి నా దగ్గర కాదు నాలుగు రకాల ఆదాయం ప్లాంట్ లో పోతాడు ప్లాంట్ లో మళ్ళీ బట్టలు ఇచ్చినట్టున్నావా బా ఎంత కష్టపడి ఉంటాడు వాళ్ళకి పంపించేదానికి ఊరికే పంపించగలుగుతావా అంతేనా ఎప్పుడైనా లేడీస్ కి క్రెడిట్ నాకు కూడా ఇంట్లో అంతే మా అమ్మే ఏమ్మా బాగున్నావా ఇదే జనరల్ పక్క కుక్కుంటారు ఏమ్మా బాగున్నారంతా ఏం మీరంత ఇంతమంది ఉన్నారు ఇలా అందరూ ఉంటాయి ఇలా లేకపోతే పక్క పక్కన్న ఏం చేస్తారు మీరంతా వీడియో చూడతారా మీరు 1200 మీకు అంతే ఓన్లీ కింద దండం పెడతా ఏం పని నలుగురు నేనే ఇద్దరితో సాధించుకుందాం అంటే ఇంకోటిస్తే ఒకరితో సాధించుకుందాం అనుకున్నా ముట్టికే ఇస్తారు మరి రెండు ఒప్పుకుంటాను అది కూడా కరెక్టే మా దండి దండి వస్తాను బాగా పెంచేవాళ్ళని అంతే అంతే కదమ్మా ఇంకా నీకు ఎంతమంది పిల్లలు ఒకడైనా మంచి పని చేసినావు అందరు బీడీలేనా ఏ బీడీకి చెప్తారమ్మా మీరంతా సైకిల్ బీడీకే వేస్తామ్మా నువ్వు చుడతావా ఎవరు నీ భూమి పెట్టేది మళ్ళీ అవునా చోరా దేవుడు జగన్ ఆయనే పెడుతున్నాడులే తర్వాత మళ్ళా మనం పెడదాం ఎట్లా నీకు ఎవరు లేకపోతే ఏడుంటావు నువ్వు ఒకదాన్ని ఉంటావా ఏడా ఎవరు పెయ్యడానికి బాడీకి ఎవరు కట్టేది బాడీకి ఎవరు కట్టేది ఎంత కడతావు బాడీగా ఎంత కడతావు ఏమైనా నీకు సంబంధించిన వాళ్ళంతా కోడలుందిగా ఇంకేమి ఉండదంటనా నేను చూసి పోయేదానికి వచ్చిందా ఇప్పుడు వాళ్ళ ప్రేమ అడిగి పోతుంది వేస్తా వేస్తామ్మా ఏమ్మా బాగున్నామ్మా ఏమ్మా బాగున్నారంతా పోలేమా ఇట్లా లెఫ్ట్ కొట్టలేమా దీనిలో నుంచి ఇళ్ళలో నుంచి ఇట్లా పోలేమా ఇల్లు సారా మందేనా ఇది ఇల్లు ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఎక్కడ చదువుతున్నావు ఆడే మంది స్కూల్ మరి గవర్నమెంట్ స్కూలా ఇల్లు పోవచ్చు కదా ఇల్లు పోయి అట్లా కొడతాము కదా ఇంకా ఫాదర్ ఏం చేస్తున్నారు ఆటో డ్రైవరు లైక్ అడిగినావా లేదా ఇన్సూరెన్స్ చేయించినాడా లేదా
తేవించినాడు కదా, కనుక్కోను ఫస్ట్. అంతే కదా, నేను యాక్సిడెంట్ అయిందంటే మనకు రాదు ఏది, ఇన్సూరెన్స్ రాదు. వెళ్ళి ఉండాలి కదా దేనికైనా. ప్యాసింజర్ ఆటో లేదా సామాన్ లేదా పెద్ద ఆటో ఇంకా పోతున్నావు, టైం ఉంది ఎట్లయితే. ఏమ్మా బాగున్నారంతా? ఇంకా ఏం సమాచారం? ఎట్లుంది గేర్లో అంతా బాగుందా? కాదు నాకు ఒక నిమిషం అనొచ్చు కదా, రోడ్లు బాగా చేపిస్తున్నారన్నా, నాకు ఒక కాలు ఒకటి చేసేదానే తిచ్చేదే. ఇంకా ఎట్లున్నావు, ఏం పని చేస్తావు నువ్వు? పల్లె పోతావా పోవా? సాకులు పోతారా లేదా ఇప్పుడు ఇంకా సాకులకి మానుకున్నారా? ఏమబ్బా వీళ్ళంతా పోతారా లేదా? నిజం చెప్పు నువ్వు, పోతా అంటారా? ఏదో పని చేసుకోవాలంటా ఆడికి పోతారు మామూలుగా. గేట్లోకే మనకు ఆరు నెలలు ఉన్నాక మనకు మళ్ళా భూ మనమే తీసుకెళ్ళాలా? ఏమ్మా పోయేస్తా? ఏంటి ఇవన్నీ నాకు నీకే, ఇది నీకే నీకే ఉండు. ఏమేం చెయ్యి ఎట్లా? ఎన్ని రోజులు అయింది అది? పర్మనెంట్ లేదా ఇప్పుడు? మై గాడ్, అంత యాక్సిడెంట్ ఏమైంది బా? ఏం చేయలేకపోయినారా? మళ్ళీ దానికి ఏమన్నా వేసుకోకూడదు, అవసరం లేదా ఇదే మీద? అసలు ఇప్పుడు ఏమి కావాలి? ఏదైతే చేసినప్పుడు చేస్తా ఖచ్చితంగా. ఇవన్నీ చేసినాం కదా, రోడ్లు లైట్లు అన్ని ఇచ్చినది మనమే కదా. నిజం చెప్పాలంటే అన్నానే బండి పెట్టి మొత్తం కొట్టించి క్లీన్ చేసి రాని రాని. ఏమ్మా బాగున్నావా? ఏం చేస్తావు నువ్వు? పనికి పోతున్నావా? ఇద్దరు రాలేదు, ఒక్కదానేనా? ముగ్గురు పోతారు పనికి. ఏమ్మా బాగున్నావమ్మా? కాదు నీకే ఇల్లు లేదా? ఎప్పుడు పెట్టుకున్నావా? బాడికున్నా? ఎంత నీకు బాడిగాడా? ఎంత బాడిగా? ఎంత బాడిగా? బాడికి ఎంత కడుతున్నావు అంటే ఊరికే ఇచ్చినారా? ఎవరు ఆ మహానుభావుడు? తెలిసిన వాళ్ళ పెట్టుకోబోనారా? ఇంకా ఎట్లా పని ఏమైనా చేస్తున్నావా లేదా? పెన్షన్ వస్తుందా నీకు? మళ్ళీ ఎట్లా నీకు ఊరు ఎవరు పెట్టేది? ఎంత వయసు? 76 ఉంటాయా? పిల్లలు ఎంతమంది? ఏడు ఉంటాడు పిల్లడు. పెళ్లి చేసినావు? పని చేసుకుంటున్నాడా? ఏం మీకు పెన్షన్ ఎందుకు రా? అట్లా వస్తుందా? ఇల్లు పోయిన తూరి ఇచ్చినాము ప్రభుత్వం మారి వచ్చింది. వచ్చిందా? దేంట్లో వచ్చింది? దాంట్లోనా? ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు దాంట్లో పోలు ఉన్నా పక్కన. అట్లనా మంచిదానే అయ్యి నీకు ఇచ్చినావు కోడలికి ఉండిపో అనేసి. నన్ను కొట్టేవరా? దగ్గరే కొట్టిండు. ఇదేనా మన ఇల్లు? ఏమో నీళ్ళు గీళ్ళు ఏమో పోస్తా లేదా?
ఇంకానే ఉంటావు ఇడా ఏరి వాళ్ళు మార్కెట్ లో పోతా ట్రాక్ దగ్గర ఇక్కడ బయట బయట ఏమిస్తారు నీకు రోజుకి పోతే ఏం పని చేస్తావాడా ఏదంటే ఏదైనా ఏ పనైనా యా పిల్లోళ్ళు లేరు ఏమా బాగున్నారంతా ఏమైందా పాపకి అంటే ఏమైంది ఏదని కింద అంటున్నావు కొడుక అంత బ్రహ్మాండంగా ఉన్నాడు కొడుక్కి నువ్వు ఏం చేస్తా ఏం పని చేస్తావు నువ్వు ఏలారికి పోతా అంటావు బాగున్నావాది ఎవరు ఆడుండేది అడిది అది మళ్ళీ ఇంకోటి కడుతున్నావు ఎప్పుడే పర్లేదులే రెండోది కట్టుకుంటున్నానని నేనేం తీసుకోని లేదండి బాగున్నావు కదా ఎందుకు సార్ నీకు కవి చెప్పాడు అందరూ ఏం ఏం సంపాదిస్తావు అది ఆడికి పోవాలంటావు అప్పుడు ఇరుక్కుపోయి అవునవునవునవును ఏమ్మా బాగున్నామ్మా ఏమ్మా బాగున్నావా ఇంకేం బాగుండాలే ఇంకో ఇల్లు కూడా కట్టిస్తావు పక్కన ఏ కమల్ బల పెట్టినావు అసలుకి కమలు ఏ నేను ఎవరికి తీసుకెళ్ళి నా భార్య కూడా లేదు ఇద్దాం అంటే ఏ పెద్దమ్మా బాగున్నావా ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఇంట్లో మనోడా ఏం చదువుతున్నారా నువ్వు ఎక్కడ చదువుతున్నావు స్కూల్ బాగుంటుందా స్కూలు ఏ అంత పెద్ద షెడ్లు వేసినారు దాంట్లో ఆడుకోవడానికి అదంతా పైన అందుకే వేసినారా షెడ్లు ఇంకేమ్మా ఎట్లున్నారు అందరూ ఏం చేస్తారు మీ కొడుకు ఏం చేస్తారు కొడుక కోడలా ఎవరు ఉండేది ఇక్కడ కూతురా ఏమి ఏమ్మా బాగున్నారంతా ఏం పని చేస్తావు నువ్వు హౌస్ వైఫ్ నేను అది తప్పు ఏం చదువుతున్నావు నువ్వు ఎక్కడ అది హార్స్ రోడ్ స్కూల్ ఎప్పుడు వినలేదు టౌన్ లోనా కొత్తగా పెట్టినారా ఎప్పుడు వినలేదు అది హార్స్ రోడ్ స్కూల్ చాలా నుంచిందా అదే అమ్మా బాగున్నా ఏమైతుంది నీకు అత్తనా బాగున్నావా బాగున్నారంతా వీళ్ళంతా హాయిరా ఏం చేస్తున్నావు హాలిడేస్ లో రోజు ఏం లేదా ఇంట్లో వచ్చి టీవీ ఇంట్లో ఫోన్ ఇస్తే లేకుండా అంతేనా ఏం పని లేదు ఇంకా ఏం చేస్తావు అవుట్లో మీ నాన్న ఏం చేస్తారు అవునా నీకు ఇల్లు లేదు నాకు కొడుకు లేదు ఇచ్చేదానికి నీకు ఇల్లు అవునా కదా తప్పారని చెప్పి మనకేం
మనకు ఆరు నెలలు ఉండమ్మా. కాదు నువ్వు ఆరు నెలలు ఉండు ఆరు నెలలు ఉంటున్నావు అంటున్నావు, వాళ్ళు నాకు ఓటు వేద్దా ఆరు నెలలలో, వాళ్ళు నాకు గెలిపిస్తే కదా గెలిచిపోతే ఏం చేస్తావు కబురు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, నువ్వు నాకేం పవర్ ఇలా చేసేదానికి ఎప్పుడు ఎల్లప్పుడు నేను ఇక్కడే ఉన్నా, అంటే ఈడ లేను, నీ ఫ్యాక్టరీలో సంసారం ఉన్నా, అంటే నాకు లేదు. మనం చేద్దాం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు అమ్మవారు ఉన్నది ఆడ మల్లెల్లో. ఏమైతే నీకు వీళ్ళు బిడ్డ 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 బిడ్డనా? ఎంత మీ వయసు? వయసు 71. వచ్చి మామూలు వచ్చి ఉండిపోతుంటారా? 1985లో ఇక్కడికి వచ్చాము. 2002లో రైట్ పోయిస్తున్నా. ఏం చేస్తాను నువ్వు ఇంటి దగ్గర వెళ్తావు? మిమ్మల్ని ఏమన్నారా? ఏం చేస్తారు బాగున్నావా? బాగున్నావా? ఎట్లున్నావు? బాగున్నావు కదా. ఇంకా ఏం పని చేస్తారు మీరు? బీడీలు చుట్టావు రోజు తిన్నైతే మామూలుగా అవుతాయా లేదా? ఏ కావా? ఎవరు ఇక్కడ మీకు కలెక్షన్ చేసేది? మళ్ళా ఎవరికేస్తారు అన్నీ పోయి? ఏంటున్నా చుట్టా కంపెనీలు పెట్టినారా కలెక్షన్ కోసం? ఎంతమంది ఉన్నారు మీరంతా కలిసి బీడీ కార్ కుటుంబ మీద? ఏమా బాగున్నామ్మా? పని చేస్తారా మీరు ఏమన్నా? లేకపోతే ఎట్లా? ఆటో ఉంది ఆయనకి దగ్గర. ఇక్కడ లేడా ఇప్పుడు ఇంటి దగ్గర? ఏమన్నా ఎట్లున్నా? బాగున్నావన్నా? మగం వేస్తావా నువ్వు? ఇంకా ఓపిక ఉందా? ఇంకా ఏదో ఒకటి చేయాలంటావా? ఎన్ని చేస్తావు వారానికి? ఉండైతే వారానికి పిల్లలు ఏమన్నారు? పిల్లలు లేరు. మిసెస్ ఆమె కూర్చుంటున్నారు ఇంట్లో? అయిపోయినాక ఏడ ముందు మళ్ళీ ఇచ్చేది. ఎవరున్నారు బయట? ఉన్నారా? పడిందా లేదా? ఎట్లయినా ఒకటే కదా. మళ్ళీ ఏడ పడిపోయినావు? 24 వీళ్ళ కోసం ఒకేసారి స్థలం జగన్ కిందకి వేసినావు మళ్ళా రాజకీయం అనేది తెలివితో చేస్తారు కొంతమంది. తెలివితో చేసినాడు అంతే. అంతేనా? వేస్తాను అట్ట పోయి వచ్చిందో కొడతాం మళ్ళా. ఈరోజు
ఫస్ట్ టైం ఇందాక నుంచి అడుగుతున్నా వెయిట్ చేస్తున్నారా చేసినా ఎవరు చేయలేదు అన్నారు. ఏమేస్తున్నారు మీకు బీజీలకి ఇప్పుడు? ఇంకా 200లోనే ఉంది. అడగదా మీరు అంతా పెంచమని? ఇంకా అంతకుముందు 150 ఉండేదా? 170 ఉండేది. వారానికి 1000 ఖచ్చితంగా వస్తుంది. ఇదేమ్మా ఇదో ఎంత మంది యాడ్ ఉన్నారు? ఏం చదువుతున్నాను? అరే ఇట్లా ఇక్కడ పడలేదో లేదా? మళ్ళీ ఏదో నేర్చుకోకుండా కంప్యూటర్స్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ లేదా? మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? ఈసీ అయిపోయినాక ఆలోచించలేదా ఇంకా? అంతే దాని గురించి ఉంది ఇప్పుడు. ఇట్లా బాగా చూసుకో, వేస్తామా? ఇవన్నీ కొత్త ఇల్లులు కదా, వీళ్ళు ఎందుకు పంపులు కట్టుకోలేదు కిందికి? కొత్తవి మంటలుగా నెరవేరి ప్రిపేర్ అవుతున్నావు? అదే కదా పాప అనిపిస్తుంది మీకు. మీరే చదివే వాళ్ళు మాత్రం ఇంకా చదువుతానే ఉన్నారు, అదే ఫీల్డ్లో ఇక్కడనే ఉన్నారు. ఇంకా వేరే ఏమైనా చూసుకోకూడదు. ఏమున్నాయంట మనకు అదొకటే ఫీల్డ్ వచ్చింటావా? ఇదేనా? ఏం చేస్తారు మీరు? సాగల్ పని మళ్ళీ ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఉన్నాయా? ఇంకా పోతున్నారా లేదా? ఆడికి పోతారా? ఇక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ? ఎంత దూరం మీకు ఇక్కడ నుంచి? ఎక్కడ నీళ్ళు ఉంటాయా దాంట్లో? అన్న కాదు మామూలు పారుతాయా? వర్షపు నీళ్ళు అంతే. ఏమ్మా బాగున్నామ్మా? ఇంకా ఎందుకు మీరు పెంచును? విజయ సంపాదిస్తాడా లేదా? సంపాదిస్తాడే, నేనే ఆనందపడేది. ఏం చేద్దాము వాళ్ళ కొడుకు అంత సంపాదిస్తా అంటే వాళ్ళు ఒప్పుకోండి. బాగున్నారంత? ఉన్నారందరూ? ఏం చేస్తారు మీరంతా? ఎక్కడమ్మా రోడ్డు పని ఉండే పంపుల బాగా జరుగుతుందా? ఏమేమి పెడతారు దాంట్లో? టిఫిన్ గిఫిన్ పెడతారా లేదా? ఒకటి టీ ఒకటే వేస్తామ్మా. కాలువలు రావమ్మా, కాలువలు నేను చెప్తాను అనుకో. నేను చెప్పేది రండి, కాలువలు నేను దిగిరాననుకో దానికి మళ్ళీ దాన్ని అంత బ్లాక్ చేసుకుంటారు, మళ్ళీ నన్నే తింటావు. ఒక రోజు వచ్చి క్లీనింగ్ చేసినావా లేదా అని. ఇప్పుడంతా కాలువల సిస్టమ్ ఏమైందంటే మనం ఇల్లు కట్టుకునే ముందే కిందికి లోతులో సంపులాగా పెట్టుకొని దానిలో పొందుకోవాలా? కాలువలు నేను ఇస్తా, మళ్ళీ నేను చెప్పి నన్ను రాసి ఇస్తామన్నట్టు క్లీనింగ్ చేయలేదని. ఊరంతా చూస్తున్నా నేను, ఎవరు క్లీన్ చేయలేదు? మీరు పక్కన ఉంటారా? యాక్సిడెంట్ మళ్ళీ వాడా ఆడితే అది నువ్వు చెప్పేది కాదు, చేసి ఇంటికి రావచ్చు కదా మెయిన్ రోడ్ కి. ఆడే కదా బండి. నేను ఇక్కడ ఉన్నా, ఉంటున్నా.
बंटे भय निजा चाल भय अट अट तगींटे चल मत का लेदा ब्रह्म बंटी दूर उठे पदना बैठना दूर बहुन अंत रा मुंकी पोलावाड़कोट मेकानिकटोनगर लास्टरी वैन षापी मन दुना अब इपड़ेना मंजी जीत वैन षापना एम पन लेको दरको अटे कदा पद मंजीदा लेदा मत पिल गुड लक मुझे धरम बा रहा अंत अंतवा
చూసినా కుటుంబ విషయం లేదు అనుకున్నా బాగా కష్టపడే టైప్ అనేసి ఇద్దరా లేకపోతే ఇద్దరు కోసం ఒకటి ఉన్నా లేకపోతే ఇద్దరు కొడతారా ఎంత ఎక్కడ జాకెట్ పల్లె పల్లె రేట్లు చెప్తున్నా వాళ్ళకి ఇల్లు కూడా కొడతారా నాకుంటే కదా పవర్ ఎక్కిచ్చేదాన్ని వాలంటీర్లు నాకు ఏ పవర్ లేదు నేనేదో ఊరికి వచ్చిన ఏదైనా కలిసిపోయేదానికి మొత్తం తీసి పారేసినారు పవర్ అంతా తీసి పారేసినారు గాలి తీసి పారేసి అన్ని తీసి పారేసినారు ఒకటేసారి అయిపోయానికి మళ్ళా ఇంకా ఫ్యాన్ ఏం చేస్తున్నా ఎలక్ట్రీషియనా పోయినా లేడ్ అయిపోయి ఇంట్లో మన పిల్లడు చలో భయ్ వెళ్ళేద్దాం లేదు నువ్వు ఇవ్వున్నావు మళ్ళా ఆయన బిడ్డనా అది నీళ్ళా ఏం ఇప్పుడేం నా చేతిలో ఏం లేవు ఖాళీ చేతులు మళ్ళా అంతే కదా నేను ఊరికే ఉత్తుత్తమైన చెప్పిపోయి చెప్పకూడదు అట్లా అమర్రాజు చేస్తున్నావు జాయిన్ అయ్యి బెంగళూరు దా హైదరాబాద్ దా తిరుపతి దా చిత్తూరు దగ్గర అదే తిరుపతి దగ్గర రోజులు ఉంటాం వస్తే ఇక్కడికి పిల్లలు ఒకడా ఇద్దరా ఇద్దరు కొడుకులే ఇప్పుడు చదువుతున్నారా ఇంకా ఇప్పుడు ఇంకా చదువు ఎప్పుడు జాబ్ చేయలేదు ఎంత నీకు ఇప్పుడు ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ లోపల బాగా ఇది చేయి హెల్ప్ చేయి ఎట్లా చేయాలా ఏం చేయాలా ఏ జాబ్లోకి వెళ్ళాలా మారిపోతుంది కదా ఇంకా పదేళ్ళు అంటే ఎప్పుడు కదా అయ్యేది కదా రైట్ గుడ్ లక్ టు యూ ఏమ్మా రేపు అమ్మా ఏమ్మా బాగున్నావా ఏం కట్టబడ్డావు అప్పుడే లేదు కాదా లేదు ఏమైనా ఇరిగిందా లేకపోతే అంతేనా మామూలుగానే కదలలేదా నరాల వీక్నెస్ ఎవరు ఇద్దరు ఏమైతారు ఇద్దరికి ఇద్దరు సపరేట్ సపరేట్ ఫ్రెండ్ అని చెప్పు ఆ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నదాన్ని ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా అయితే మళ్ళీ అది మేలు కదా నువ్వు కాదంటే ఇంకా పోపు అంటుంది మళ్ళీ ఏమన్నావా నువ్వే ఒక్కదాన్ని ఉంటావా ఇడా ఏం చేస్తావు నువ్వు ఆటో దొరుకుంటావు ఏం ప్యాసింజర్ ఆటో బండా బాగున్నావు కదా లైసెన్స్ లీసెన్స్ ఉన్నాయా లేదా లేవని చెప్పు మళ్ళా ఇప్పుడు ఇన్సూరెన్స్ చేపించుకున్నావా లేదా చేపించబ్బా ఇన్సూరెన్స్ లేదు నాకు అర్థమైంది లేదు చెప్పేదాన్ని చేపించు ఇన్సూరెన్స్ నీకే మేలు కదా వేస్తామ్మా నీ పెన్షన్ వస్తుందా దేవుడికి ఎవరికైనా వస్తుందా డాక్టర్ ఎవరబ్బా డాక్టర్ ఇడా ఏమ్మా నీ దోస్తా అదే అనుకున్నా అరుస్తానా అనుకున్నా ఏడ మాట కూడా ఇంపలేదు సరంగా చూడు వాళ్ళ దోస్తు కనిపిస్తారా ఎంత ఇంపించిందో ఇంకో మాట ఏం చేస్తారు మీరు డాక్టరా నేను ఆర్మీ డాక్టరా ఇంకా ఏడాడికి పోతుంటారు మామూలుగా ఏ ఊర్లోకి పోతారు ఈడే టౌన్ లోనేనా టౌన్ లో చెప్తే ఇదేనా ఇక్కడే చూస్తావు అంత పేషెంట్ అన్నా వద్దు వద్దు నక్కు నక్కు బాగున్నాడు బాగున్నాడమ్మా పిల్లలు యాక్సిడెంట్ అయిందా పోయిస్తా ఏమ్మా పోయిస్తామ్మా జాగ్రత్త
ఏం చేస్తావు ఇంప్లాంట్ లో ఇట్లే పోవచ్చా అడిదాకా అవునా కాదు ఇట్లొద్దా అవునా ఓ అది మనకి భోజనాలు గీజనాలు పెట్టింది కదా లాస్ట్ లో పోదాం అట్లానా ఇది ఏమ్మా బాగున్నావా ఇంకా